శ్రీశ్రీ గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఆయన పోయిటరీ మనం వింటుంటే ఒక్కొక్కసారి నా ఏదో తెలియని ఒక ఉత్తేజం వచ్చేస్తుంది, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అలాగే నాకు చాలా బాగా నచ్చినటువంటి ఒక ఆయన రచనలో ఇది ఒకటి, నాకు ఒక మంచి రచన ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి ఊళ్ళో తనకు చేసుకోవడానికి పని లేక పట్టణానికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత తను పడ్డ బాధ, ఆఖరికి అతను చనిపోతాడు. అప్పటికి బయలుదేరే ముందు తల్లి చెప్తుంది, నువ్వు వెళ్ళకు నాయన, కష్టం అక్కడ మనం బ్రతకడం, కలో గెంజో ఊళ్ళోనే ఏదైనా చేసుకుందామని చెప్తుంది. కానీ వినడు, వస్తాడు కానీ ఆఖరికి చనిపోతాడు. అప్పుడు దాని మీద ఆయన ఒక కవిత ఎంత అద్భుతంగా రాశారంటే, అది నేను ఇప్పుడు చదువుతాను, ఒకసారి వినండి. ఈ కవిత దీని పేరు వచ్చి బాటసారి. శ్రీశ్రీ గారి కవితలు రచనల్లో బాటసారి అనే ఇది. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరిగా నడుస్తూ దిక్కు తెలియక సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిచి చూసే పల్లెటూళ్ళో తల్లికి ఏమని పలవరిస్తుందో అని చింత నిప్పులాగా కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీద కూర్చుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందుట గంతులేయగా చెవులు సోకని పిలుపు లేవో తలచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లెటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకునకదే ఆఖరు, గురుడ్డి చీకటిలో గూబలు గూకరించాయి, వాన వెలిసి మబ్బులు ఒక మెరుపు మెరిసింది, వేకువ జామున తెలియజేస్తూ కోడి కూసింది, వీడిన మబ్బుల నడుము నుండి వేగుచుక్క వెక్కిరించింది, బాటసారి కలేబరంతో సీతవాయువు ఆడుకుంటోంది, పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది. ఎగ్జాక్ట్లీ ఎంత వండర్ఫుల్ అంటే, ఒక వ్యక్తి ఊరు విడిచి తను వేరే చోటకు వచ్చి పని దొరక్క చేసుకోవడానికి ఇది లేక లాస్ట్కి అన్నం తిన్నాక తిండి లేక అతను చనిపోతే ఇక్కడ ఉన్న ఆ బాటసారి యొక్క ఫీలింగ్స్ని ఎంత అద్భుతంగా చెప్పారో, ప్లస్ ఆ వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో అనే ఆ ఫీలింగ్స్ని రెండు మిక్స్ చేసి చాలా అద్భుతంగా ఈ రచన అనేది సాగింది. సో మీరు ఒకసారి ఎక్కడైనా దొరికితే కొనుక్కొని చదవండి, మహాప్రస్థానం శ్రీశ్రీ వార్తిక. ఇది ఈ బుక్ చాలా బాగుంటుంది, సింపుల్గా చిన్నగా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.